నమస్కారం టీవీ 7 న్యూస్ కి స్వాగతం నేను జయ ముందుగా వార్తలను ముఖ్య అంశాలు జిల్లా కలెక్టర్ కి లేఖ రాస్తే ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఉలిక్కి పడుతున్నారు మండిపేట కాపేశ్వరం రహదారి నిర్మాణ పనులు తొందరగా పూర్తి చేయాలన్న మండిపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు సూర్యగ్రహణం సందర్భంగా జిల్లాలో పలు దేవాలయాల్లో దర్శనాలు నిలిపివేసి ఆలయాలు మూసివేత ఆలయాలను సంప్రోక్షణ చేసి తిరిగి దర్శనాలను కొనసాగిస్తామన్న ఆలయ అర్చకులు धन्वंतरी नाई ब्राह्मण समैक्य आध्वर्यंलो काकीनाड अंबेडकर भवनंलो घनंगा भगवान धन्वंतरी जयंती वेडुकलु प्रपंचानिकि वैद्यानि परिचयं चेसिन महनीयुडंटू घन निवाळि सुखी भव चारिटबल ट्रस्ट मरियु असोसिएशन आफ् अलियंस क्लब इंटरनेशनल स्वाति हेल्पिंग हैंड्स काकीनाड वारी संयुक्त आध्वर्यंलो रामचंद्रापुरम पात बस स्टैंड वद्द उचित वैद्य शिबिरं निर्वहिंचारु ट्रस्ट अध्यक्षुलु नागिरेड्डी वेंकन्न अध्यक्षतन एर्पाटु चेसिन ई वैद्य शिबिरानिकि तेलुगुदेशं राष्ट्र आरोग्य विभाग कार्यनिर्वाहक कार्यदर्शि अलियंस क्लब इंटरनेशनल कमिटी चैर्मन हेल्थ अवेर अध्यक्षुलु अली डाक्टर चप्पडी वेंकटेश्वरराव मुख्य अतिथिगा पाल्गोन्नारु ई सदर्भंगा डाक्टर चप्पडी मात्लाडुतू मधुमेहं रक्तपोटु वंटि दीर्घकालिक व्याधुलु उन्न प्रति ओक्करू क्रमं तप्पकुंडा प्रति नेल वैद्य परीक्षलु चेयिंचुकोनि डाक्टर सूचिंचिन मंदुलनु वाडालनि अन्नारु अलागे आहारं सक्रमंगा तीसुकोवालनि प्रति रोजु कनीसं अरगंट వ్యాయామం చేయాలని సూచించారు డాక్టర్ చప్పిడి డాక్టర్ ఈషా దీప్తి సుమారు 400 మందికి ఆరోగ్య పరీక్షలు చేసి నెలకు సరిపడా మందులను ఉచితంగా అందజేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కార్యదర్శి నేదూరి శేషగిరి అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కాకినాడ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు ముద్దల వెంకటేష్ కార్యదర్శి అలై వనం ఉపేంద్రనాథ్ కోశాధికారి అలై కొత్త శ్రీరాములు అలై పెంకే గోవిందరాజు అలై ముద్ద వికాష్ అలై గాలి రవికృష్ణ వాసంశెట్టి రమణ నాగమణి దూలపడి ప్రభాకర్ నక్క చంద్రరావు ఈతా ప్రసాద్ నేదినూరి శ్రీనివాస్ కొయ్య బంగారు బాబు యాగ రాంబాబు సూరంపొడి మహి డి త్రిమూర్తులు స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ప్రేరణ ఫర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో సుమారు 350 మందికి కాకినాడ జీజీహెచ్ వద్ద అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫోరెన్సిక్ అండ్ టాక్సికాలజీ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ డాక్టర్ పి ఉమా మహేశ్వరరావు హాజరై అన్న వితరణ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులు ఇటువంటి కార్యక్రమాలు చేసి మిగిలిన వారికి ఆదర్శంగా నిలవాలని అన్నారు అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని ఇందులో పాల్గొనే అవకాశం ఇచ్చిన ప్రేరణ సంస్థకు ధన్యవాదములు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ బాలాజీ సెక్రటరీ వైఏ కిరణ్ కుమార్ జాయింట్ సెక్రటరీ వి రాఘవరావు వైస్ ప్రెసిడెంట్ ఎన్ సుధాకర్ ట్రెజరర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు
షూటింగ్ మండపేట తాపేశ్వరం రహదారి నిర్మాణ పనులు తొందరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్కి లేఖ రాస్తే ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక శాసనసభ్యునిగా ప్రజల సమస్యలను పరిష్కరించవలసిన బాధ్యత తనపై ఉందని, తాను కలెక్టర్కు లేఖ రాస్తే ఎమ్మెల్సీ స్పందించడం చాలా ఆశాస్పదంగా ఉందన్నారు. తాపేశ్వరం రహదారిలో ఆంక్షలు విధించడం పట్ల విద్యార్థులు, రోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వారికి ప్రత్యామ్నాయ మార్గం చూపించాలని డిమాండ్ చేశారు. ఈ రహదారి నిర్మాణం తొందరగా పూర్తయితే తమకు ఎక్కడ పేరు వస్తుందనే ఉద్దేశంతో కావాలని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆలస్యం చేయిస్తున్నారని ఆరోపించారు. తాపేశ్వరం రహదారిలో లారీలు తిరగడానికి అధికారులు ఏ విధంగా అనుమతిస్తున్నారని, నిర్మాణ పనులు ఒక రోజు చేసి 4 రోజులు ఆపివేస్తే ఎప్పటికి రహదారి నిర్మాణం పూర్తవుతుందని ప్రశ్నించారు. ఎమ్మెల్సీలకు చిత్తశుద్ది ఉంటే పనులు తొందరగా పూర్తి చేయాలని కోరారు. మండపేట నియోజకవర్గం ప్రజలకు అవసరమైన ఈ రహదారిని 2 షిఫ్ట్ల ద్వారా పనులు తొందరగా పూర్తి చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు వంగరాల రాంబాబు, టీడీపీ నాయకులు గుండు తాతరాజు, జొనపల్లి సూర్యరావు, వాదా ప్రసాద్ రావు, మందపల్లి దొరబాబు, గణశెట్టి రామకృష్ణ, బండి గోవింద్ తదితరులు పాల్గొన్నారు. మన మండపేట తారుకోట రోడ్డు, తాపేశ్వర రోడ్డు గురించి మరి నేను జిల్లా కలెక్టర్ గారికి ఒక లేఖ రాయడం, మరి దాని మీద గౌరవ ఎమ్మెల్సీ శ్రీ తోట త్రిమూర్తులు గారు మరి స్పందించడం చాలా హాస్యాస్పదంగా మరి కనిపిస్తూ ఉంది. ఎందుకు ఉలిక్కి పడుతున్నారు త్రిమూర్తులు గారు చెప్పాలి సమాధానం. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక శాసనసభ్యునిగా నా ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బందిని తొలగించడానికి కృషి చేసి ముందు ప్రభుత్వం దృష్టిలో పెట్టి ప్రభుత్వ అధికారుల ద్వారా ప్రభుత్వం దృష్టిలో పెట్టి ఆ సమస్యను పరిష్కరించవలసిన బాధ్యత, కనీస బాధ్యత నా మీద ఉంది. ఆ బాధ్యతని నేను నెరవేర్చడానికే జిల్లా కలెక్టర్ గారు నేను ఒక లేఖ రాశాను తాపేశ్వరం రోడ్డుపై. ఏమని అడిగాను దాంట్లో, ఈ రోడ్డుని ఆపు చేయడానికి కారణం ఏమిటి, ఎవరన్నా టెక్నికల్ ఒపీనియన్ ఎవరన్నా ఇచ్చారా, లేకపోతే దీన్ని తమరేమైనా అనుమతి ఇచ్చారా, లేదా కనీసం ఆర్టీఓ గారు కానీ ఇచ్చారా? మరి ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఇలాగే అనేక రోడ్లు మేము పోసాం, ఎక్కడ కూడా మేము ట్రాఫిక్ని ఇబ్బంది పెట్టలేదు. మీకు కనపట్టలేదా ఎండీఓర్ ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు? అటు ఎండీఓర్ పర్మిషన్ ఇచ్చే లారీలు ఒక్కతో అనేక లారీలు రాత్రులు మాట కానీ లేదా కొన్ని ఇబ్బంది పగల కూడా తిరుగుతూ ఉన్నాయి, కానీ ఆర్టీసీ బస్సు తిరిగితే మీకు రోడ్డు పాడైపోతుంది. ఇద్దరు పోలీసు వారిని ఒక ఇద్దరిని కాంట్రాక్టర్ తాలూకు 4 పెట్టుకుంటే 1 గంట కూడా మన రోడ్డు ఆఫ్ చేయక్కర్లేదు. అది కూడా వాళ్ళకి లాభం చేకూర్చాలని ఒక ఆలోచనతో మరి మీకు దాంట్లో ఎన్ని లింకులు ఉన్నాయో నాకు తెలీదు. ఆ లింకుల వల్ల దాన్ని అలా చేస్తున్నారు తప్ప ఈ రోడ్డుని జనాలు చిల్లర రాజకీయం కోసం రోడ్డు ఆఫ్ చేయించారు తప్ప వేరే కాదని చెప్పుకోవడం నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఏదైతే తోట త్రిమూర్తులు గారు ఇలా ప్రెస్ మీట్ పెట్టి తాపేశ్వర రోడ్డు గురించి అవాకులు సేవకులు ఆయన మాట్లాడుతున్నాడో దాన్ని ఖండిస్తున్నాం. ఖచ్చితంగా మీలో చిత్తశుద్ధి ఉంటే రోజు 2 బ్యాచ్లు పెట్టి పనిచేయించండి, రాత్రి పగళ్ళను చేయించే 20 రోజుల్లో సిమెంట్ రోడ్డు పని కంప్లీట్ అయిపోద్ది. దానికి సైమల్టేనియస్గానే పక్కనే తాడు రోడ్డు పని మొదలు పెట్టించండి. నాకు చిన్న ధర్మ సందేహం ఒకటి వస్తూ ఉంది, అసలు రోడ్డు ఆపు చేశారా, రోడ్డు ఆగిపోయింది అని చెప్పి ఎమ్మెల్యే ప్రచారం చేస్తాడని చెప్పి అంటున్నారు మీరు. ఒక్కడి చేత చెప్పించాడు సార్లు, నేను ఎక్కడ అన్నట్టుగాను ఈ రోజు వరకు అనలేదు, కానీ ఇప్పుడు నాకు అనుమానం వస్తూ ఉంది. ఏమైనా తేడా ఉందా దీంట్లో, ఏమైనా లిటిగేషన్ ఏమైనా ఉందా? ఏది ఏమైనా మండపేట నియోజకవర్గ ప్రజలకు కావాల్సినటువంటి ఆ రూట్ని ఇమ్మీడియట్గా 2 బ్యాచ్ల కింద పనిచేసి
దాన్ని కంప్లీట్ అంటే చేయించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఏంటి మీ ఆలోచన? ఎక్కడ కూడా ధ్యానం మీద బాధ్యత లేదా? ఈ విద్యార్థులు 100 రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారే విద్యార్థిని విద్యార్థులు, మరొక కాలేజీలకు వెళ్ళాలన్నా స్కూల్కి వెళ్ళాలన్నా రాయమండ్రి వెళ్ళాలంటే మరి ఆ బాధ్యత మీకు లేదా? అంటే మీకు గతనం చేయడానికే మీకు బాధ్యత ఇచ్చారనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇదేదో మెయిన్ రోడ్డు ద్వారపూడి రోడ్డు ఎప్పుడు పోశారు ఎప్పుడు పోశారు ఎప్పుడు పోసారు ఇంకా మీకు సిగ్గు అనేది లేదా? ఎన్నిసార్లు చెప్తారు 2018 వరకు అది మామూలుగా మెయింటెనెన్స్లో ఉంది, మండపేట నియోజకవర్గమే కాదు నీ నియోజకవర్గంలో కూడా ఉన్నటువంటి మన ద్వారపూడి రోడ్డు ఉందని చెప్పి అనేకసార్లు చెప్పాను మీకు. ఎప్పటికప్పుడే మర్చిపోతున్నారు మీరు, మర్చిపోతున్నారా లేకపోతే మర్చిపోయి యాక్ట్ చేస్తున్నారు మీరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం మరుముల వీరేశ్వర స్వామివారి ఆలయాన్ని సూర్యగ్రహణం సందర్భంగా మూసివేశారు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న ఐపోలవరం మండలం మురముల వీరేశ్వర స్వామివారి ఆలయాన్ని సూర్యగ్రహణం సందర్భంగా ఆలయ సిబ్బంది మూసివేశారు. ఆలయ పంచాంగం అనుసరించి స్పర్శకాలం సాయంత్రం 5:03 నుండి మోక్షకాలం 6:32 వరకు ఉంటుందని, ఉదయం నిత్యాభిషేకం అనంతరం ఆలయ ద్వారాలు మూసివేసినట్లు చైర్మన్ పెన్మత్ శ్రీవాసరాజు కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ వెల్లడించారు. గ్రహణ మోక్ష కాలం అనంతరం ఆలయ ద్వారాలు తెరిచి సంప్రోక్షణ నిత్యాభిషేకం మహానివేదన అనంతరం ఏకాంతంగా నిత్య కళ్యాణం జరిపిస్తామని, ప్రస్తుత సమయంలో భక్తుల కళ్యాణం రద్దు చేసినట్లు ఆలయ పురోహితులు తెలిపారు. ఈ నెల 26వ తేదీన అమలాపురం ఏదరపల్లి ఏ కన్వెన్షన్ హాల్లో జరగబోయే అద్భుతాల పండుగ మహాసభ విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిటీ సభ్యులు వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం అధిక వర్షాలు, గ్రౌండ్లో వాటర్ ఉండడం తదితర ఇబ్బందుల వల్ల గతంలో ప్రకటించిన హైస్కూల్ నుండి అమలాపురం ఈదరపల్లి దిగువనున్న ఏ కన్వర్షన్ హాల్లోకి అద్భుతాల పండుగను మార్పు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సభకు తమిళనాడు నుండి మోహన్ సి లాజరస్ వస్తున్నారని మీటింగ్ కమిటీ సభ్యులు బ్రదర్ రాజ్ కుమార్, బ్రదర్ జాషువా, బ్రదర్ తేజ తెలియజేశారు. ఈ సమావేశంలో మోహన్, అభిలాష్, సుబ్రహ్మణ్యం, రాజేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 26 తేదీన బుధవారం జరగవలసిన అద్భుతాల పండుగ గ్రౌండ్స్ లో వాటర్ ఉండటం వలన ఈదరపల్లి ఏ1 కన్వెన్షన్ హాల్ కి మార్చడం జరిగినది. ఈ అద్భుతాల పండుగకు ముఖ్య ప్రసంగికులు బ్రదర్ మోహన్ సింగ్ లాదరస్ గారు వస్తున్నారు. ఈ మీటింగ్ కి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. రండి, మీ దుఃఖదేములు సమాప్తం అవుతాయి. ఈ అద్భుతాల పండుగలో రక్షణ, స్వస్థత, విడుదల పొందుకోగలరు. ఈ అద్భుతాల పండుగకు సంబంధించిన పనులన్నీ దేవునికి మహిమకరంగా జరుగుతున్నాయి. రండి, వినండి, దేవుని ఆశీర్వాదం పొందండి. సూర్యగ్రహణం సందర్భంగా కాకినాడ నగరంలో పలు దేవాలయాల్లో దర్శనాలు నిలిపివేసి ఆలయాలను మూసివేశారు.
మంగళవారం సాయంత్రం 5:02 మొదలయ్యే సూర్యగ్రహణం 6:27 ముగుస్తుందని, మరుసటి రోజు ఆలయాన్ని సంప్రోక్షణ చేసి తిరిగి దర్శనాలు కొనసాగిస్తామని తెలిపారు. అదేవిధంగా కార్తీక మాసం సందర్భంగా శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో వచ్చే నెల 7వ తారీఖున సోమవారం ఉదయం 8 గంటలకు దీక్షాభిషేకం, సుహాసిని లక్ష కుంకుమ పూజ, జ్వాలా తోరణం, ఊరేగింపు నిర్వహిస్తున్నామని, భక్తులందరూ విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని వెంకటేశ్వర నగర్ శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ ప్రధానార్చకుడు సుబ్రహ్మణ్య శివాచార్య తెలిపారు. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు గ్రహస్తోదయ సూర్యగ్రహణం సాయంత్రం 5 గంటల నుండి 6:30 గంటల వరకు కూడా ఈ గ్రహణం సంభవిస్తుంది. కేతు గ్రహస్థం. ఈ గ్రహణం స్వాతి, విశాఖ, అనురాధ తులారాశి వారు ఈ గ్రహణం చూడకూడదు. ఈ గ్రహణం శాంతులు, ఉలవలు, బియ్యము, చంద్రబింబము, పాలు, దానమిచ్చి శాంతులు చేసుకోవాలి. అలాగే రేపు ఉదయం నుండి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవాలయంలో దీక్షాభిషేకాలు మొదలవుతాయి. కావున భక్తులెవరినీ కూడా ఈ ఆలయాన్ని విచ్చేసి స్వామివారి దర్శించి తీర్థ ప్రసాదం స్వీకరించి ఈ నెల రోజు కూడా స్వామివారి దర్శించి సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని మా ఆకాంక్షిస్తున్నాం. ధన్వంతరి నాయి బ్రాహ్మణ సమైక్య ఆధ్వర్యంలో భగవాన్ ధన్వంతరి జయంతి వేడుకలను కాకినాడ అంబేద్కర్ భవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణ సంఘం నాయకుడు ధన్వంతరి దేవి చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తమ్ముడి రాజ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు సుందరి పిల్లి ఎస్ గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రపంచానికి వైద్యాన్ని పరిచయం చేసిన మహనీయుడు ధన్వంతరి అని కొనియాడారు. ఆయుర్వేదానికి మూల పురుషుడు ధన్వంతరి అని, ఆయుర్వేద వైద్య ప్రశస్త్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయుడని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకట రామకృష్ణ, పిట్టవర ప్రసాద్, చోలంగి వేణుగోపాల్, గౌరీ, గణపతి, శ్రీనివాస్, పవన్ కుమార్, ర్యాలి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ధన్వంతరి స్వామి వారి జయంతి ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా వైద్య కళాకారులు, వైద్యులు, అదే పీటెడ్ వైద్యులు, ఆర్ఎంపి పిఎంపి వైద్యులు, ఆయుర్వేద, హోమియో, అలోపతి అందరి డాక్టర్లతో సహా మా క్షౌరుద్దారులు, వైద్య కళాకారులు అందరితో ఈరోజు మేము ఎంతో అంగరంగ వైపుగా ధన్వంతరి జయంతి స్వామి వారి జయంతి మేము చేసుకోవడం జరిగింది. ఈరోజున ఈ కార్యక్రమానికి ఎంతోమంది వాయిద్య కళాకారులు కచేరీలు చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నో సంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ రోజున ధన్వంతరి అనేది మా కులదైవంగా ఉన్నారు కాబట్టి వైద్యం మా నుండే పుట్టింది. మా నాయబ్రాహ్మణ కులమే వైద్యానికి మూల పురుషుడు, వైద్యానికి ఎవరైనా ఉంటారు నాయబ్రాహ్మణ కులంచే వైద్యం పుట్టింది. అదేవిధంగా లోగడ యుద్ధ సమయంలో కూడా కౌరవ పాండల యుద్ధంలో కూడా ఎవరైనా కథగాథలు ఉంటే మళ్ళీ 24 గంటల మళ్ళీ యుద్ధాలు తయారు చేయలేక మా ఊళ్ళో ఆయుర్వేద వైద్యం చేసి ఎంతోమంది ప్రాణాలు రక్షించి జనాలు కాపాడే వ్యక్తులు ఏదైతే ఉందో మా వృత్తిలో ఉన్నామో మా మూడు వృత్తులు కూడా ప్రాణాలను ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచడానికేమో చౌరవృత్తి, జనాలకు వినులు విందుగా వారి యొక్క ఇబ్బందులు తొలగటేమో వాయిద్య వృత్తి, అదేవిధంగా జనాల యొక్క ఆరోగ్యాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వైద్య వృత్తిలో మేము మూడు వృత్తులు కొనసాగుతా ఉన్నాం. కాబట్టి ఈ రోజున ఆ స్వామివారి పండుగని కోలాహలంగా మొత్తం 2 ఉభయగోదావరి జిల్లాలకి మేము జనాలు వచ్చి ఇక్కడ కార్యక్రమం చేయరు కాబట్టి అందరికీ ధన్యవాదం తెలుసుకుంటూ థ్యాంక్ యూ. బిఎంపీ ఆర్ఎంపీ బిఎంపీ మొత్తం ఆర్ఎంపీ డాక్టర్ జరిగింది. ఈ ధన్వంతరి జయంతిని పురస్కరించుకుంటూ వేళ మా బిఎంపీ డాక్టర్ ఆర్ఎంపీ డాక్టర్ పాల్టీ డాక్టర్ అందరూ కూడా ఈ అసోసియేషన్ తరఫున మేము ఎలా సన్మానించుకోవాలని సంబంధించుకోవాలనేటువంటి అభిప్రాయంతో గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా కలెక్టర్కి లేఖ రాస్తే ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఉలిక్కి పడుతున్నారు. మండిపేట కాపేశ్వరం రహదారి నిర్మాణ పనులు తొందరగా పూర్తి చేయాలన్న మండిపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు. సూర్యగ్రహణం సందర్భంగా జిల్లాలో పలు దేవాలయాల్లో దర్శనాలు నిలిపివేసి ఆలయాలు మూసివేత. ఆలయాలను సంప్రోక్షణ చేసి తిరిగి దర్శనాలను కొనసాగిస్తామన్న ఆలయ అర్చకులు. ధన్వంతరి నాయి బ్రాహ్మణ సమైక్య ఆధ్వర్యంలో కాకినాడ అంబేద్కర్ భవనంలో ఘనంగా భగవాన్ ధన్వంతరి జయంతి వేడుకలు. ప్రపంచానికి వైద్యాన్ని పరిచయం చేసిన మహనీయుడంటూ ఘన నివాళి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.